హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్ రిషీస్ మోమ్. ఈరోజు అయితే నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళిన వీడియో అయితే పెట్టాను కదా, సో అక్కడ నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే మీకు అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వినాయకుడిది ఇత్తడి ప్లేట్ అండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరైతే మంచి మంచి ఐటమ్స్ అయితే చూడగలుగుతారు, మధ్యలో అయితే స్కిప్ చేస్తే మిస్ అవుతారు. సో అన్నీ నేనైతే మంచి రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకున్నామన్నమాట. సో ఇది వచ్చేసి ఈ చిన్న ఇత్తడి ప్లేట్ అంటే విగ్రహాలు పెట్టుకొని మామూలుగా అభిషేకము అండ్ ప్రసాదం అలా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ కుంకుమ పూజాస్ అట్లాంటివి పర్ఫామ్ చేసినప్పుడు ఇందులో లక్ష్మీ అమ్మది కానీ లేకపోతే చిన్న కాయిన్ కానీ పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చూడండి, ఈ సైజులో ఉంది, నాకు ఇక్కడ వరకు ఉంది ఫింగర్ నుంచి చూడండి. సో దట్ మీకు అయితే అర్థమవుతుంది. ఇది వచ్చేసి 50 రూపీస్ అండి, యాక్చువల్ ప్రైస్ 65, కాకపోతే 60 రూపీస్కి అయితే వచ్చింది, 50 రూపీస్కి వచ్చింది. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది, ఇది కూడా చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి 24 రూపీస్ అండి. ఇది వచ్చేసి 3 ఫింగర్స్ అంటారు, 3 ఇంచెస్ సైజులో అయితే ఉందండి. ఇది కూడా చిన్న చిన్నగా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మా ఫ్రెండ్ తీసుకున్న ఐటమ్స్ అండి. ఇవి వచ్చేసి 52 రూపీస్. ఇదైతే చాలా సాలిడ్గా ఉందండి. ఇది 4 నెంబర్ గరిటె అండి, సాంబార్ కర్రీస్ అలా ఫంక్షన్స్లో పప్పు అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో 5 నెంబర్ది చూడండి, 5 నెంబర్. ఇది ఈ 5 నెంబర్దేమో 105 రూపీస్, 4 నెంబర్దేమో 52 రూపీస్ అండి. అండ్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డట్టు అనిపించింది, కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 నెంబర్ సైజ్ అండి. 6 నెంబర్ది అయితే చూడండి, అసలు ఈ విధంగా సాలిడ్గా ఉందండి. అసలు ఎక్కువ శాతం మనం ఇలాంటి మోడల్ చూస్తాం కదా ఈ హ్యాండిల్స్, కాకపోతే ఇది చూడండి అసలు ఒక రకంగా చాలా సాలిడ్గా ఉంది. అసలు ఏసి గట్టిగా నేలకు బాదినా కానీ పగిలి విరిగిపోకుండా ఉంది. ఇది వచ్చేసి ఇది 6 నెంబర్ అండి. ఈ 6 నెంబర్ 100 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ 7 నెంబర్ కూడా ఉంది. 7 నెంబర్ది వచ్చేసి ఇది 105 రూపీస్ అండి. చూడండి ఇది 7 నెంబర్, ఇది వచ్చేసి 105 రూపీస్. ఇది చాలా పెద్దదిగా ఉందండి, అసలు చాలా లోతుగా ఉంది. ఒక చిన్న బౌల్స్ మనం అలా చిన్న చిన్న స్నాక్స్ వేసుకొని తింటాం కదా, ఆ బౌల్ అంతా ఉందండి. చూడండి ఎంత వెడల్పుగా ఉంది, నా హ్యాండ్ అంత వెడల్పుగా ఉంది. ఇవైతే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ అనమాట, గరిటెల్లాగా ఇవి సాంబార్ కర్రీస్ అలా సర్వ్ చేసుకోవడానికి. 4 నెంబర్, 5 నెంబర్, 6 అండ్ 7 నెంబర్ అండి. నెక్స్ట్ ఇదైతే పొడవాటి హ్యాండిల్ ఉన్న స్పూన్ అండి, అంటే జాడీలలో అలా చట్నీ అలా అడుగున ఉన్నది తీయడం ఇబ్బంది అవుతుంది కదా, అండ్ అలాంటి వాటిల్లో చేయి పెడితే కూడా పాడైపోతాయి. సో ఇదైతే ఆ పర్పస్లో యూజ్ అవుతుందని తీసుకున్నాం అనమాట. ఇవన్నీ మా ఫ్రెండ్ పర్చేస్ చేసినవి, ఓన్లీ థర్డ్ ఐటమ్స్ మాత్రం నేను పర్చేస్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి ఇది 88 రూపీస్ అండి. చూడండి చాలా బాగుందండి, దీని హ్యాండిల్ అండ్ దీని హ్యాండిల్ అయితే సేమ్ ఇలా ఉంది. ఇది చాలా రోజుల దాకా కొన్ని జనరేషన్స్ దాకా అయితే ఉండిపోతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరి తీసేదండి, ఇదైతే నేను లాస్ట్ టైం పర్చేస్ చేశాను, సో అది చూసి తను కూడా తీసుకుందనమాట. ఇది వచ్చేసి 75 రూపీస్ అండి. ఇది కూడా చాలా సాలిడ్గా ఉంది, నేను అది యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను తీసుకున్నానండి, అంటే అటుకులు అవి డీప్ ఫ్రై చేయడానికి ఇవైతే బాగుంటుంది కదా హోల్స్తో అని, ఇది ఒకటి నేను తీసుకున్నాను. రిషి ఫేవరెట్ స్నాక్ అనమాట అది. సో ఇది వచ్చేసి 92 రూపీస్ అండి. చూడండి 92 రూపీస్, ఇది యాక్చువల్ ప్రైస్ 115 రూపీస్ ఉంది. ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఇలా వుడెన్ ఉంది, అండ్ ఇది కూడా మంచి స్టీల్ ఉంది. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
చిన్న స్పూన్ అండి. ఈ స్పూన్ రిషికి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది, కొంచెం వెడల్పు ఇది ఉందని నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపీస్ అండి. ఇది కూడా మంచి క్వాలిటీగా ఉంది. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే తీసుకోవచ్చు పిల్లలు. సో ఇది బాగుందని, ఇది ఇలా వెడల్పుగా ఉందని ఇది తీసుకున్నాను. బ్రాడ్గా ఉంటే కొంచెం ఎక్కువ రైస్ పడుతుంది కదా. అండ్ ఈ ఐటెం చూడండి, ఇది ఎంత బాగుందో అసలు. ఇదైతే అగరబత్తి స్టాండ్ అండి. ఈ అగరబత్తి స్టాండ్ జస్ట్ 25 రూపీస్ అండి. నేను బయట ఎగ్జిబిషన్స్లో జాతరలలో చూశాను 60 రూపీస్కి ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ 25 రూపీస్ అండ్ సాలిడ్గా ఉందండి. 5 అగరబత్తీస్ అట్ ఏ టైం అయితే మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ థర్డ్ ఐటమ్స్ కూడా నేనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 49 రూపీస్ అండి. ఇది కుబేర దీపాలు. నేను ఎప్పటి నుంచో కొనుక్కుందామని అనుకుంటున్నాను. నాకు ఎందుకో ఈ దీపాల కలెక్షన్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇత్తడి కూడా చాలా ఇష్టం అండి. ఇవి వచ్చేసి 49 రూపీస్ ఉన్నాయి. ఇది జస్ట్ 2 ఇంచెస్ సైజులో అయితే ఉందండి. బాగున్నాయి ఇవైతే. వీటితో కారే ప్రసక్తి కూడా ఉండదు, ఆయిల్ కారణం అట్లాంటివి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇదేమో స్పూన్స్ అండి, చిన్న చిన్న స్పూన్స్ అంటే మనం పోపు డబ్బాలో అలా అన్నిట్లో వేసుకోవడానికి అలా బాగుంటుంది. ఇది వచ్చేసి జస్ట్ 20 రూపీస్కి సెట్ అండి. టోటల్గా సెట్ 12 వచ్చాయి, డజన్ వచ్చాయి. ఇది అన్ని ఆవాలు జీలకర్ర పసుపు వాటిలో వేసుకోవడానికని ఇది నేనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి చూడండి. ఇది లాస్ట్ టైం నేను మిస్ అయ్యానని చెప్పాను కదా, అష్టలక్ష్మి చెరువు. సూపర్గా ఉందండి, మంచి వెయిట్ ఉంది. అసలు మొత్తం ఫుల్గా అష్టలక్ష్మి డీటెయిలింగ్తోనండి. ఇది ఎంత ప్రైస్ అసలు మీరు నమ్ముతారా? జస్ట్ 490 రూపీస్ అంటే అరౌండ్ 500 అనమాట. 490 రూపీస్కి ఇంత మంచి డీటెయిలింగ్ ఉన్నదైతే రావడం అయితే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. అంటే మనం వరలక్ష్మి రథాన్ని కానీ వినాయకుడు పెట్టుకున్నప్పుడు కానీ ఇలా కలుషించడం లాగా వాడుకోవడానికి బాగుంటుందండి. ఇది చూడండి, 2 అయితే ఉన్నాయి. అయితే నేను లాస్ట్ టైం చూసినప్పుడు సిల్వర్వి కూడా ఇదే ప్రైస్లో ఉండే, జర్మన్ సిల్వర్వి. కానీ ఇప్పుడు సేమ్ ఇవే సైజులో ఉన్నవి ఇప్పుడైతే 1300 రూపీస్ ఉన్నాయండి. సో నేను యాక్చువల్గా అది కొందామని అనుకున్నాను, బట్ ప్రైస్ చూస్తే డబల్ అయిందని ఇంకా ఇదైతే తీసేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇదేమో తీర్థమది తీసుకోవడానికి, ఇది వచ్చేసి 33 రూపీస్ అండి. ఆఫర్లో 33 రూపీస్కి వచ్చింది, యాక్చువల్గా 41 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, చాలా పెద్ద సైజులో ఉందండి. చూడండి అసలు ఇంత సైజులో ఉంది. యాక్చువల్గా మనం అన్నం వేసుకునేది అయితే ఇంతే సైజులో ఉంటుంది, కానీ ఇది చూడండి ఎంత సైజులో ఉంది. నా హ్యాండ్ ఎంత వెడల్పున్నా అంత సైజులో ఉందండి. సో దీని ప్రైస్ 95 రూపీస్ అండి. ఇది దీని ట్యాగ్ మిస్ అయింది, కాకపోతే ఇది వచ్చేసి 95 రూపీస్. అంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఒకసారి ఇలా వేయడానికి బాగుంటుంది, హ్యాండిల్తో ఉన్నది అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇదేమో ఈ విధంగా అన్ని కవర్స్లలోనే వచ్చాయండి, రాగి అండి ఇద్దరైతే. అంటే గాలికి ఎక్స్పోజర్ అవ్వకూడదు కదా. సో ఈ విధంగా అన్నీ అంటే ఆ రాగి చెంపు కూడా అలానే వచ్చింది, ఐఫై ప్లేట్ అవి కూడా అన్నీ కవర్స్లో వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి 80 రూపీస్ అండి జస్ట్. ఇది ఉర్లీ బౌల్ లాగా అండ్ చిన్న చిన్న విగ్రహాలు అవి ఇందులో పెట్టుకొని అభిషేకం అది చేసుకోవడం కూడా చాలా బాగుంటాయండి. చూడండి సైడ్కి ఇది గంగాలం అంటారు, కొంతమంది ఉర్లీ అంటారు. సో ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు నైవేద్యం అది పెట్టడానికి దేవుడికి కూడా. చాలా బాగుంటుంది ఇదైతే. యాక్చువల్గా నేను పెద్దది తీసుకుందాం అనుకున్నాను. అంటే పెద్దది అంటే ఇక్కడిలో అయితే ఒక 3000 కాస్ట్ ఉందండి. అండ్ రాగిలో అయితే మంచి రీజనబుల్ కాస్ట్లోనే ఉంది, 900లోనే ఒక ఎంత అంటే 1/2 మీటర్ ఉండే అంత పెద్ద సైజులో అవుతుందండి. చాలా బాగుంది. కాకపోతే నెక్స్ట్ టైం తీసుకుందాం అన్నట్టుగా ఇంకా అదైతే తీసుకోలేదు. ఓకే అండి, ఈ ఐటమ్స్ అన్నీ అయితే మీకైతే నచ్చినాయని అనుకుంటున్నాను. ఓకే అండి, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, సో దట్ నాకైతే ఎంకరేజ్మెంట్ లాగా అయితే ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి,
Thank you for watching. That's all for today. Bye bye.